దగ్గర నుండి అమెరికా ప్రెసిడెంట్ వరకు ఒక్కొక్కరికి ఒక ప్రొఫెషన్ ఉంటుంది. అందరూ వాళ్ళ ప్రొఫెషన్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు, కానీ మన వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ ని కామెడీగా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ వాటి థీమ్ ప్రొఫెషన్. పెళ్లిలో అందంగా ఫోటో తీసే ఫోటోగ్రాఫర్ ని అందరూ ఇష్టపడతారు, కానీ ఇలాంటి ఫోటోగ్రాఫర్ దొరికితే చాలా కష్టపడతారు. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. श्रीरस्तो शुभमस्तु, श्रीरस्तो शुभमस्तु, श्रीरस्तो श्रीरस्तो शुभमस्तु, श्रीकारं चुट्टुकूडि पेळ्ळि. ఏమండి, ఆల్రెడీ ఇక్కడ కొబ్బరి బోండం ఉందని తెలిస్తే ఈ కొబ్బరి బోండం తీసుకొచ్చేదాన్ని కాదు కదా. ముచ్చటగా ఉంది బాబు. ఆ గిల్లు కోవడం ఇచ్చుకోవడం ఆపితే మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి, మనం పెళ్లి చేసుకుందామా? సచ్చినోడా ఏంటి అలా మాట్లాడుతావు? నీ పిల్ల నా పిల్ల. ఏమండి, అతని పిలువరా? అవునయ్యా బాబు, ఫోటోగ్రాఫర్ రావాలి. ఆయన వచ్చేస్తారు, పెళ్లి అవ్వద్దు. ఎక్కడా వస్తాడు, వస్తాడు, వచ్చేస్తాడు, వచ్చేస్తాడు, తప్పకండి. అసలే బోల్ డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం. మా ఆయనకు అసలే ఇది లేట్ మ్యారేజ్. ఫోటోగ్రాఫర్ ఏంటా ఇంత లేటు? ఏమండి, 50 ఏళ్ళు ఆగారు లేట్ మ్యారేజ్, ఒక అరగంట ఆగలేరా మీరు? మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. నేను చెప్పాలప్పుడు మీరు చదవండి. మీరు చెప్పానండి అయ్యా. మీరు ఎన్ని పెళ్లి చేశారు? 62. నేను 162 చేశాను. నేను ఒకటే చేసుకున్నా. అది ఎదురుగట్టును ఇచ్చాడు కాదు అవుతుంది, లేకపోతే బతికి పిల్లలు ఇస్తారండి. ఎండ మారిపోయింది, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఎప్పుడు ఏ స్టిల్ తీసుకుంటానో అప్పుడు మీరు ఆ మంత్రాలు చదవాలా. ఫోటోగ్రాఫర్ ఏంటది? సెల్ ఫోన్ లో ఫోటోలు తీస్తున్నా. సెల్ ఫోన్ తో తీస్తున్నట ఏ? మీరు తీస్తే హాబీని ఫ్యాషన్ మేము తీయకూడదు దీంతో. బ్రాండెడేనా? ఫారెన్ ఫోన్. ఫారెన్ ఫోనా? చైనా మొబైల్. ఫోటోలు వస్తాయా? వస్తాయా? నీ టైం బాగుంటే వస్తాయి. ముందు మీరు గణేష్ పూజ చేయించండి. ఏంటి డెకరేషన్? నువ్వేమో తయారైపోతావు, బంగారం ఎలా ఉంచుతావా? బంగారం జుట్టు అది సర్దుకోమ్మా. నువ్వు ఇలా ఉండకూడదు, ఇది పక్కన పెట్టు. మస్తు పైకి పెట్టేశారు బంగారం రింగులు. నాతో కూడా మాట్లాడొచ్చుగా. సరే అడ్వాన్స్ ఇచ్చో, బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారా? అదేంటి మాట్లాడమన్నావు కదా. అంటే అట్లా సెట్ బాగుందని చెప్పొచ్చుగా. ఒరే సత్త ఎలాగుంటే రా, నెత్తి మీద ఉండాల్సిన లేవు కదా. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. బావా ఏట ఇయ్యాలప్పుడు ఫోన్ చేసావేంటి? అదే చిన్న పెళ్లికి వచ్చాను రా నేను. పెళ్ళికి యావరేజ్ గా ఉన్నాళ్లే, పెళ్లి కూతురు మాత్రం కేక పుట్టి చేస్తుందిరా. కత్తిలాగా ఉంది. ఏంటి నా పిల్లని పట్టుకుని కేక కత్తి అంటావు? అంటే ఆయన ఫోటోగ్రాఫర్ కదండి, ఆయన వృత్తి ఆయన చేశాడు. నువ్వు తాళి కట్టేకి అన్ని నువ్వు. వెనకెళ్ళవా నువ్వు ఒకసారి? ఏ ఎందుకు? వెనకెళ్ళు. అదే దీనిలో జూమ్ బ్యాక్ లేదు. అదేంటే మరి నువ్వే వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాలా? ఎవరితో మాట్లాడితే వెళ్ళిపోతాను. అది కాదు బాబా, నీ దండం పెడతా. మరి వెనకెళ్ళు. ఇంకా ఏమైనా నువ్వు కూడా వచ్చా? నువ్వు నోర్మై నువ్వు ఇక్కడ కూర్చోమ, నీ క్లోజ్ లో చెప్తాను. నెక్స్ట్ ఏ తొంత ఉంది? జీలకర్ర బెల్లం పెట్టించి. ఒకసారి కెమెరా పడుకు. ఎందుకండి? టాప్ యాంగిల్ లో తీస్తాను. జీలకర్ర బెల్లం పెట్టించండి. చూసావమ్మ ఎలా జారిపోయో, గట్టిగా కొట్టాలి, దాని మీద ఎత్తే పిడక కొట్టినట్టు ఉంటది. నువ్వు కూడా పెట్టవయా? ఇది చేతి ఒకసారి. బాగున్నాయా? నెక్స్ట్ మంత్ ఏంటి ఖాళీ ఉన్నావా? ఎందుకండి? ఒకసారి టచ్ లో ఉండు, గ్రౌండ్ బాగుంది, జబర్దస్త్ టీమ్ తో 20-20 మ్యాచ్ ఆడదాం. తాళి కట్టించండి. ఆగు.
ఒకసారి ఫోన్ వస్తుంది. సార్ నమస్తే అండి. ఎస్ఐ గారు ఏంటి ఇయాల ఎప్పుడు ఫోన్ చేశారు? డెడ్ బాడీ ఫోటో తీయాలా? ఏందా ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నా ఫోన్ లో కాసేపు. పెళ్లి గురించి డెడ్ బాడీ గురించి మాట్లాడుతుంది ఏంటి? ఏమండి మాకు మీ బేరం ఒకటే కాదండి, బోల్డ్ అని బేరాలు ఉంటాయి, మాట్లాడుకునేవ్వండి. ఓ పని చేయండి, అర్జెంట్ అంటే కనుక బాడీ ఇక్కడ ఇది వచ్చి కొడదు, పక్కన తీసేద్దాం. అప్పుడు కనపడం ఏమనుకుంటున్నా? పెళ్లి మండపాలి సవాల్ ఏంటి? ఏమండి ఇది సిరాకు పడుతున్నాడు అండి. సరే తొందరగా చూసుకుని వచ్చేస్తాను. ఓకే సార్, ఓకే అండి. మీరు మాత్రం చూడండి కట్టేవా నువ్వు. కట్టేసావా? కట్టేశాను. ఇప్పు 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 నేను ఫోటో తీయలేదా బాబు? ఇట్లా పట్టుకుంటా ఫోటో తీసి తల్లే. వీళ్ళందరూ ఎవరయ్యా? పెళ్లి పేదలా? అంత కరెక్ట్గా వెళ్ళి చెప్పావా? డైలాగ్ లేకపోతే దాని నుంచి ఆయనే నాకు బాగా కనబడుతున్నారు. మళ్ళీగా బంగారం ఏమండి ఆయన చూడండి, ఒకటే కన్నుతో చూస్తున్నాను నన్ను ఇలా. ఇప్పుడు నాకెళ్ళి చూడు, నా కళ్ళు చూడు, నాలో ప్రేమ కనిపిస్తుంది. లేదు నాకు ఈ గ్రౌండ్ కనబడుతుంది. తలంబ్రాలు ఏం చేయండి, మందరాలు ఏమన్నా? అరే బావా పెళ్లికి వచ్చాను రా, ఇక్కడికి ఫోటోలు తీస్తున్నాను. ఇక ఫోటోగ్రాఫర్ తలంబ్రాలు పోసుకుని తీసావా తీయలేదా? అరే మర్చిపోయినా, ఒకసారి చూడు అమ్మ, తుడి తుడి తుపించి మళ్ళీ మొదటి నుంచి చేస్తాం. తుడి నుంచి తీ తీ నడు తీ మొత్తం తీ. ఈసారి బాగా తీ. ఏసే తొందర, అసలే లేట్ మ్యారేజ్. నువ్వు అన్నిసార్లు చెప్పకరాదు, వదిలి వెళ్ళిపోద్ది. చాలే ఇంక దాని మీద నిలబడవు కానీ. ప్లీజ్ తిరుగుతాం అండి. తిరగండి. హోటల్ తీయకుండా ఏం చేసినావు అక్కడ? తీస్తాను, తిరగండి తిరగండి. ఏమైందా? ఇది కొద్దిగా వైరస్ వచ్చినట్టుంది. అదేంటి ఎంత మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటా? ఇప్పుడు ఫోటోలు వస్తాయా? నెక్స్ట్ మంత్ 15వ తారీఖు ఖాళీనా? నేను ఖాళీయే. మంచి ముహూర్తం ఉండి ఇంకోసారి ఎట్టేసుకోండి. ఎలా ఉంది మన రాఘవ్ గారు కామెడీ? రాక్ రాఘవ ఎంత బాగా చేసా తెలిసింది, చాలా లవ్లీగా ఉంది ఎపిసోడ్. ఆల్ ది బెస్ట్, ఇదే మెయింటైన్ చేయి. మామూలుగా ఫోటోస్ అనగానే అందరికి సాగర సంగమం గుర్తొస్తుంది. దాంట్లో ఒక బుడ్డోడు ఉంటాడు కదా, ఓ తెగ ఫోటోలు తీస్తాడు. తీరా కడిగి చూస్తే ఒక చెయ్యి, ఒక కాళ్ళు, ఒక చెవు అలా ఉంటుంది కదా. సో ఆ తర్వాత ఫోటోగ్రఫీ ఇదితో మంచి కామెడీ తెప్పించావంటే అది నువ్వే. నా పేరు సతీష్ అండి. శకల శంకర్ టీమ్ గుడ్. సార్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. సరే ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అందుకనే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి, మూడోటి చెప్పట్లే. ఏరా ఏంట్రా ఏరా చెప్పట్లేండి. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు. ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లార్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశా. సౌండ్ కి I love you.